నమస్తే, మీరు చూస్తుంది భూమిపుత్ర, నేను క్రాంతి. రైతులంతా సంఘటితంగా ఉంటే నష్టపోకుండా ఎలా లాభాలను గడించవచ్చో, సమస్యల్ని ఎలా అధిగమించవచ్చో కట్టంగూరు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ అంటే ఎఫ్పిఓ, కట్టంగూరు ఎఫ్పిఓ నిరూపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి ఆలోచనలో నుంచి రూపుదిద్దుకున్న ఈ ఎఫ్పిఓను గత 4 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ ఎఫ్పిఓ తరఫున వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఈ ప్రాంతంలో రైతులు పండించే పండ్లు, నిమ్మకాయ, కూరగాయలు, ఇతర ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేస్తూ రైతుకు నష్టం జరగకుండా మార్కెట్ రేట్ కంటే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేసి రైతులకు తోడ్పాటు అందిస్తుంది. అదేవిధంగా ఈ ఎఫ్పిఓ సమకూర్చుకున్న యంత్ర సామాగ్రిని తక్కువ ధరలకే అద్దెకు కూడా రైతులకు అందజేస్తుంది. ఇక్కడ ప్రధానంగా నిమ్మని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే నకరికల్ నియోజకవర్గంలో అత్యధికంగా నిమ్మ తోటలు ఉన్నాయి, నిమ్మ ఎక్కువగా సాగు అవుతుంది, నిమ్మ ఎక్కువ దిగుబడి వస్తుంది. సో నిమ్మ రైతులు ప్రతి సంవత్సరము సీజన్లో కూడా నష్టపోయే పరిస్థితులు ఉండి తోటలు కొట్టేసుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన కట్టంగూరు ఎఫ్పిఓ పూర్తిగా నిమ్మ మార్కెట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, నిమ్మకు సరైన రేటు అందించడం, అదేవిధంగా నిమ్మ ఒరుగులు తయారు చేసి ఎడారి దేశాలకు ఎగుమతి చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తుంది. మొత్తంగా కట్టంగూరు ఎఫ్పిఓ చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ఆ ఎఫ్పిఓ చైర్పర్సన్ తో మాటల్లోనే విందాం. నమస్తే అండి, నా పేరు చెవుగోని సైదమ్మ, మాది ఐటిపాముల కట్టంగూరు మండలం. ఈ కట్టంగూరు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్కి నేను చైర్పర్సన్గా ఉన్నాను. గత 4 సంవత్సరాలుగా అంటే 2019లో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐఆర్డిఎస్ సంస్థ నాబార్డు సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టు. మొదట 10 మంది రైతులం కలిసి మేము ఏర్పాటు చేసిన ఈ సంస్థ, వాళ్ళని డైరెక్టర్లుగా ఎంచుకొని మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 10 మందితోటి స్టార్ట్ అయిన ఈ సంస్థ ఇప్పుడు 1200 మంది ఇక్కడ సభ్యులుగా ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయం పొందేలాగా, అంటే దిగుబడి ఎక్కువ పొందేలాగా, మద్దతు ధర ఎక్కువ పొందేలాగా, మధ్య దళారితనం అనేది లేకుండా ఉండే విధానం మనకు ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు రాదు కాబట్టి, అదే రైతులందరూ ఒక సంఘటిత శక్తిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అన్న ఆలోచనతోటే ఎఫ్పిఓను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతులకు ఎప్పుడు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇవన్నీ కూడా వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా, నాణ్యమైన విత్తనాలు రేటు కొంచెం తక్కువ ఉండే విధంగా మేము లైసెన్సులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అంతే మంచి నాణ్యమైన విత్తనాలు మేము అందించడం జరుగుతుంది. ఇంకా వాళ్ళకు, రైతులకు ఇంకా ఏంటంటే చిన్న సన్నకారు రైతులకు ఏమంటే, అందరూ కూడా పనిముట్లు కొనుక్కునే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళకు మేము కస్టమైరింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. నాబ్ కిసాన్ వారు ఇచ్చిన 20 లక్షల లోన్ తోటి మేము పరికరాలన్నీ కూడా, ట్రాక్టర్, ట్రాలీ, అంటే ఫడ్లింగ్ కానించి కల్టివేటర్ కానించి ప్రతి ఒక్కటి అన్నీ కూడా వాళ్ళకు అందుబాటులో ఉంచడం జరిగింది. మాకు నాబార్డ్ నుంచి మేము 5 లక్షలు మా సభ్యత్వం ఉన్నప్పుడు మాకు ఈక్విటీ గ్రాంట్ కూడా 5 లక్షలు రావడం జరిగింది. అలాగే రూరల్ మార్ట్ కింద మాకు ఒక వాహనం ఇవ్వడం జరిగింది. మాకు 2 నానో ట్రాక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నానో ట్రాక్టర్లు ఏంటంటే ఛార్జింగ్ పెట్రోల్ డీజిల్ లేకుండా అంతర్గత కృషి చేయడానికి పనికొస్తుంది. అంటే మెయిన్గా దున్నకానికి పనికిరాదు కానీ అంతర్గతంగా చేనులలో, పత్తి చేనులో కానీ, మిరపలో కానీ, కూరగాయలు ఎక్కడైనా కూడా అంతర్గత కృషి చేయడానికి పనికొస్తుంది. మేము దాదాపుగా ఒక 30 రకాల పనిముట్లు, యంత్రాలు మేము ఇక్కడ రైతులకు అందుబాటులో ఉంచడం, తక్కువ రేటుకు వాళ్లకు మేము కిరాయికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అది మేము లోన్గా తీసుకున్నాం, కానీ లోన్గా కాకుండా అది సబ్సిడీగా ఇవ్వగలిగితే బాగుండు అనేది మా ఆలోచన. మేము ఇప్పుడు మెయిన్గా ఇక్కడ మాకు నిమ్మ ఎక్కువ ఉంది కాబట్టి నిమ్మ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఆ నిమ్మని మేము ఇప్పుడు డైరెక్ట్గా కొనుగోలు చేసి అమ్మకం జరిపిస్తున్నాం. మంచి గ్రేడ్ అవన్నీ ఉన్నాయి. మేము ఇంతకుముందు పొలిమేర విజేతకు సప్లై చేసినాం. ఇప్పుడు త్రిషి వాళ్ళతోటి టైఅప్ అయ్యి వాళ్ళు అన్ని రకాల కూరగాయలు, పండ్లు అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారు. గత వారం రోజుల నుంచి కొంచెం ఇది ఎక్కువ జరుగుతుంది. ఇంకా ముందు అన్ని రకాల, అంటే పచ్చళ్ళు కానీ, పొడులు కానీ, మా కట్టంగూరు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనేది ఒక బ్రాండ్ నేమ్ తోటి ఇక్కడి నుంచి ఒక వస్తువు వెళ్ళాలన్నది మా ఆలోచన. అది త్వరలో ఈ నెల మార్చి వరకు ఇదంతా వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత మా బ్రాండ్ నేమ్ తోటి
అంటే నిమ్మ కానీ, టమాటా కానీ, మామిడి కానీ, క్యాబేజీ ఇలాంటి, కాలీఫ్లవర్ క్యాబేజీ ఇలాంటి పచ్చళ్ళు మేము మొదట ప్యాక్ చేసి, ఆ తర్వాత అంటే ఇక్కడ మిర్చి కూడా బాగా పండుతుంది కాబట్టి మేము ఈ వీటికి కావాల్సినది కొనుక్కొచ్చుకొని మళ్ళీ కారం ప్యాకెట్లు బయట నుంచి కొనుక్కొచ్చుకోవడం కాకుండా ఇక్కడున్న మిర్చి పంటని మా రైతుల ద్వారా మేమే తీసుకొని అది మేమే పొడి చేసి మాకు పచ్చళ్ళకు కావాల్సినంత మేరకు మేము వినియోగించుకున్న తర్వాత మిగతాది ప్యాకింగ్ చేసి మేము మా కటంగూర్ నేమ్ తోటి, త్రిషి వాళ్ళ సహకారంతో, ఇంకా విమల ఫుడ్స్ వాళ్ళ సహకారంతో, మేము ఈ రెండు సంస్థల సహకారంతో మేము టైప్ అయ్యి ఉన్నాం కాబట్టి ఆ ప్రోడక్ట్ అనేది త్వరలో అంటే ఏప్రిల్ వరకు ఈ పని అంతా కంప్లీట్ అవుతుంది, మా ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి వస్తుంది. అంటే నిమ్మ ఫస్ట్ గ్రేడ్ ఉన్నది మాత్రము ఎవరైనా తీసుకుంటారు, కానీ సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ఉన్న నిమ్మ కానీ కొంచెం పండు వండి ఉన్నది కానీ అదేమవుతుందంటే రేటు తక్కువ ఉన్నప్పుడు కూలీలకే సరిపోదు తెంపింది, అంటే ఒక 2-3 బస్తాలు మాత్రమే తెంపగలుగుతుంది కూలీలు, అట్లాంటప్పుడు మనకు సరిపడదు అనుకున్నప్పుడు రైతులు ఒక్కొక్క సందర్భంలో తెంపకుండా అట్లనే ఉంచిన సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి అలాంటి నిమ్మని కూడా మేము సోలార్ డ్రైయర్ ద్వారా ఆ నిమ్మకాయలు మేము కట్ చేసి స్లైసెస్గా కట్ చేసి ఒక 2-3 రోజులు ఆ డ్రైయర్లోనే ఎండబెట్టి ఆ ఒరుగుల్ని కూడా మేము రహేజ వాళ్లకు మేము అమ్ముతున్నాము. మాకు వచ్చేసి ఒక కేజీకి 350 రూపాయల వరకు దాని మార్కెట్ రేటు మాకు పడుతుంది. ఎందుకంటే తక్కువ రేటు ఉన్నప్పుడు మనకు ఇది వర్కౌట్ అవుతాయి, ఎక్కువ ఉన్నప్పుడు అంటే మనం డైరెక్ట్గా నిమ్మనే అమ్ముకోవచ్చు. కాబట్టి తక్కువ రేటు ఉన్నప్పుడు రైతులకు ఇబ్బందికరంగా లేకుండా మేము బయట రేటు కంటే 100 రూపాయలు ఎక్కువ ఇచ్చి మేము ఆ నిమ్మని వరుగులు చేసి వాళ్ళకు అమ్మడం జరుగుతుంది.